హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేవాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శివుడు సర్వాంతర్యామి, ఈ విశ్వమంతా వ్యాపించినవాడు. సి అంటే పాపాలను, వా అంటే నశింప చేయవాడు అని అర్థం చెప్తారు. శివశివాని ఒక్కసారి భక్తితో స్మరించగానే మన పాపాలన్నీ మటుమాయమైపోతాయంటారు. లయకారుడైన ఆ స్వామి భక్తులు అడిగిందే తడువుగా అన్నీ ఒసకే దేవాదిదేవుడిగా వినతికెక్కాడు. ఆ స్వామి శివగంగ రాజరాజేశ్వరి స్వామిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం మహేశ్వరం. ఈనాటి దేవాలయం కార్యక్రమంలో ఆ దివ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వాచామగోచర అనేక గుణస్వరూపం. శివుడు సర్వాంతర్యామి, ఈ విశ్వమంతా వ్యాపించినవాడు. సి అంటే పాపాలను, వా అంటే నశింపచెయ్యువాడని అర్థం చెబుతారు. శివశివ అని ఒక్కసారి భక్తితో స్మరించగానే మన పాపాలన్నీ మటుమాయమైపోతాయంటారు. శివుడున్న ప్రతి చోట ధర్మం నాలుగు పాదాల నడుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడుండే చోట శాంతి సౌఖ్యాలకు కొదవ ఉండదు. భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత. నిరాకారుడైన ఆ స్వామి భక్తులు అడిగిందే తడువుగా అన్నీ ప్రసాదిస్తాడు. అందుకే ఆ స్వామిని పురాణాలు భోళాశంకరుడుగా అభివర్ణించాయి. ఈ జగత్తంతా శివలీలా విశేష ఫలితమని శివపురాణం చెబుతోంది. అలాంటి శివుడు శివగంగ రాజరాజేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న దివ్యధామం మహేశ్వరం. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కరుణామృతాయ శశిశేఖర ధారణాయ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు సమీపంలో శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న ఈ క్షేత్రం ఆ దేవదేవుని పేరుతోనే మహేశ్వరంగా తన పేరును సార్థకం చేసుకుంది. ఈ క్షేత్రానికి వెళ్లేవారు ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. అలాగే ఈ క్షేత్రానికి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుంచి సిటీ బస్సు సౌకర్యం కూడా ఉంది. పహాడీ షరీఫ్, తుక్కుగూడల మీదుగా సాగే ఈ పయనం ఈ మార్గం వెంటా వెళ్లే భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతులను సొంతం చేస్తుంది. మహేశ్వరం పూర్వ నామధ్యేయం మాంకాల్ మహేశ్వరం. కుతుబ్షాహీల మత సామరస్యాన్ని, మొఘలాయిల నిర్దాక్షిణ్యాన్ని చవిచూసిన క్షేత్రం మాంకాల్ మహేశ్వరం.
छत्रपति शिवाजी विडुदि चेसिन चोटुगा अक्कन्न मादन्नलु तिरुगाडिन ऊरुगा दीनिनि चेप्तारु। మహేశ్వరం పూర్వనామధేయం మాంకాల్ మహేశ్వరం హైదరాబాద్కు చేరువలో కుదుబ్షాహీల మత సామరస్యాన్ని ముగలాయిల నిర్దాక్షిణ్యాన్ని చవిచూసిన క్షేత్రం మాంకాల్ మహేశ్వరం ఛత్రపతి శివాజీ విడిది చేసిన చోటుగా అక్కన్న మాదన్నలు తిరుగాడిన ఊరుగా దీన్ని చెబుతారు। చారిత్రకంగా ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ మహేశ్వరం గ్రామంలో ఓ దివ్యాభరణంల శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం విలసిల్లుతుంది। భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం। ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడి ప్రశాంత వాతావరణానికి మైమర్చిపోతారు। భక్తి ఆధ్యాత్మిక చింతనతో మహాదేవుని స్మరణలో మునిగి తేలుతారు। గౌరీ కాంతాయ మంగళం। భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఇప్పటిది కాదు, దాదాపు 500 సంవత్సరాల క్రితం నాటిది। భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న మేనమామలైన అక్కన్న మాదన్నలు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది। అయితే అక్కన్న మాదన్నలు రాకపూర్వమే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది। ఆనాటి కాలంలో ప్రధానాలయం చుట్టూ షోడశ లింగాలుండేవి, అయితే తురుష్కుల అనాచార దుష్కర్మలతో అవి శిథిలమయ్యాయి। అనంతరకాలంలో భక్తులు వధాన్యుల సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది। రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విహారక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం। రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విహారక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం। ఈ ఆలయ ఇతర ఆలయాలకు మల్లే కాకుండా నీటిలో రెండంతస్తులతో అలరారుతోంది। ఆలయం చుట్టూ పుష్కరిణి ఉంది। ఇది 500 అడుగుల పొడవు 250 అడుగుల వెడల్పుతో దర్శనమిస్తుంది। ఈ ఆలయం ఇతర ఆలయాలకు మల్లే కాకుండా నీటిలో రెండంతస్తులతో అలరారుతుంది। ఈ ఆలయం చుట్టూ పుష్కరిణి ఉంది। ఇది 500 అడుగుల పొడవు 250 అడుగుల వెడల్పుతో దర్శనమిస్తుంది। త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివవు నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా శివగంగ పుష్కరిణిలో భక్తి స్నానాలు చేస్తారు। ఈ పుష్కరిణి స్వర్గ మర్త్య పాతాళలో ప్రశస్తిగాంచి గంగానది పుణ్యనదుల వల్లే పవిత్రమైందని
ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సమస్త భూత ప్రేతాది గ్రహచార బాధలు సమస్త వ్యాధులు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆలయ గర్భాలయ శోభ వర్ణనాతీతం. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయంలో లింగ రూపంలో దర్శనమిస్తాడు పరమేశ్వరుడు. భవ్యలింగం రూపధారిగా తేజో విరాజమానమై దర్శనమిస్తాడు. ఆ మహాదేవుని పవిత్ర లింగాన్ని భక్తులు మనసా వాచా భక్తితో దర్శించుకుంటారు. ప్రధాన ఆలయం ఇతర ఆలయాలకు మల్లే కాకుండా కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. పూర్తిగా నీటిమీద కట్టబడిన ఆలయం కావడం వల్ల పుష్కరిణి మీదుగానే ఆలయానికి చేరుకోవడానికి ఒక వంతెనను నిర్మించారు. దీనిని దాటుకుంటూ పోతే ప్రధాన ఆలయాన్ని సులువుగా చేరుకోవచ్చు. జయ మహాదేవా, పాప వినాశావు పరమేశ, జయ మహాదేవా. ప్రధాన ఆలయం ఆధ్యాత్మికతను ప్రోది చేసే సుందర ధామంగా ఉంటుంది. ఆలయానికి బయట ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా నందివాహనం శిలారూపంలో దర్శనమిస్తుంది. స్వామివారిని క్షణంపాటు కూడా కనుమూయకుండా చూడగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకున్న ఫలితంగానే ఆ భోళాశంకరుడు నందీశ్వరుడికి వరాన్ని ప్రసాదించాడు. నిత్యము తననే కనిపెట్టుకుని చూసే మహద్భాగ్యాన్ని కల్పించాడు. అందుకే శివుడున్న ప్రతి చోట నందీశ్వరుడుంటాడు. గర్భాలయంలో శివగంగ రాజరాజేశ్వర స్వామివారి భవ్యలింగం తేజో విరాజమానమై దర్శనమిస్తుంది. ఆ దేవదేవుని లింగాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తీరుతారు. శివో మహేశ్వర పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్షః అంటూ అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతికి లోనవుతారు. ఇక్కడ రాజరాజేశ్వర స్వామివారి లింగాన్ని 1981లో ప్రతిష్ఠించారు. గర్భాలయంలో మహాదేవ లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం నీటిలో కింది అంతస్తులో కొలువుదీరిన రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తితో దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనం సర్వమంగళకరం. స్వామివారి దర్శనానంతరం భక్తులు నీటిలోనే కింది అంతస్తులో ఉన్న రాజరాజేశ్వరీమాత దర్శనానికి బయలుదేరుతారు. అమ్మవారి ప్రధానాలయానికి ముందు భాగంలో అమ్మవారి సింహవాహనం దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన రాజరాజేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం చేసుకుంటారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివవు నమః శివాయ, బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం.
సర్వభూషణ సూభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ అమ్మవారి మూర్తిని 2001వ సంవత్సరంలో ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఇతర దేవీ దేవతల ఆలయాలను కూడా భక్తితో దర్శించుకుని తరిస్తారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం ప్రాంగణంలో ఎడమ వైపున విఘ్న వినాయకుడు, వినాయకుని మందిరం ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రధాన ఆలయానికి వెళ్లడం ఆనవాయితీ. అదే రీతిలో ఈ వినాయక మందిరానికి చేరుకున్న భక్తులు విఘ్నేశ్వరుణ్ణి మనసావాచ స్మరిస్తారు. భక్తితో స్వామికి పూజాదికాలు నిర్వహించి హారతిని స్వీకరిస్తారు. వరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశక. ఆలయ ప్రాంగణంలో విశాలమైన రావి వటవృక్షం ఒకటుంది. ఈ వృక్ష ఛాయలో నాగదేవతల మూర్తులున్నాయి. ముఖ్యంగా మహిళా భక్తులు ఈ నాగదేవతల చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. సంతానం కోసం, వివాహయోగం కోసం యువతులు, మహిళలు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనికి సమీపంలో ఉన్న వటవృక్షానికి తమ ముడుపుల దారాలు కడతారు. ఓ దివ్యాభరణంలా ఇక్కడున్న షోడశమూర్తుల మందిరాలు అలరారుతున్నాయి. వేటికవే ప్రాధాన్యాన్ని, పవిత్రతను సంతరించుకున్న ఆ దివ్యాలయాల శోభ వర్ణనాతీతం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అనంతరం భక్తులు ఆలయం చుట్టూ ఉన్న షోడశమూర్తుల మందిరాలను దర్శనం చేసుకోవడానికి పుష్కరిణి ప్రాంగణానికి చేరుకుంటారు. సృష్టిస్థితి లయలనేవి సహజమైనవి. ఇవి లేకుండా భూలోకాన్ని ఊహించుకోలేం. సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువు, లయకు ఈశ్వరుడు మూలకారకులు. ఈ మూడు భావరూపాలను కలిపి ఇక్కడ హరిహరేశ్వరుడిగా ప్రతిష్ఠించారు. ప్రమోదమానమానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధసుందరాపది కృచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని. ఈ ఆలయం ఇంద్రస్థానంలో ఉంది. ఇంద్రుడు సుఖభోగాలకు ప్రతీక కనుక ఇంద్రాధిపతి స్థానంలో హరిహరేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. షోడశ లింగాలలో మరో మందిరం మల్లికార్జున స్వామిది. మల్లికార్జున స్వామి లింగ దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు. మరో మందిరంలో అవిముక్తేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆగ్నేయానికి యముడు అధిపతి అయినందుకు శివుడు అగ్నినేత్రము నుంచి వచ్చే అగ్నిని నిరోధించడానికి గంగాధి సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాంతి చెయ్యాలి. ఈ నేపథ్యంలో అవిముక్తేశ్వరుడిని ప్రతిష్ఠించడం జరిగింది. పాపకర్మములు, ఘోరాలు జరగకుండా చేసి మానవులను రక్షించువాడు ఈశ్వరుడు. ఘోరాలు జరగకుండా చేసేవాడు అఘోరేశ్వరుడు. ఆ కారణంగా స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మానవ జన్మలో స్థితిని అనుభవించి ధర్మాన్ని పూర్తి చేసిన మానవుడిని తనలో ఐక్యం చేసుకుని అమరత్వం ప్రసాదించేవాడు అమరేశ్వరుడు. అమరేశ్వరుడి దర్శనం సర్వపాపహరణం. గంగను శిరస్సున ధరించువాడు గంగాధరేశ్వరుడు. ఆయన స్థానం నైరుతి. అందుకే ఆ స్థానంలో ఇక్కడ గంగాధరేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. అలాగే ఇదే ప్రాంగణంలో మరోపక్క శ్రీకాళహస్తీశ్వరుడు, మరోపక్క ఏకాంబరేశ్వరుడు, ఇంకో పక్క మణికంఠేశ్వరుడు, మహానందీశ్వరుడు, అమరావతీశ్వరుడు, కాశీపతీశ్వరుడు, మంగళగౌరీశ్వరుడు దర్శనమిస్తారు. మహేశ్వరాలయానికి వాయువ్యంగా విష్ణుగంగ ఉంది. ఈ పుష్కరిణి కేవలం కోదండరామస్వామి వారికి నిర్మితమైంది. అయితే కోదండరామస్వామి ఆలయం శిథిలమైంది. అయితే విష్ణుగంగ ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. భజే
అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురి ఏటా నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత నయనానందకరం. లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ ఉత్సవంలో పాల్గొనడం భక్తులు తమ అదృష్ట భాగ్యంగా భావిస్తారు. ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. శివగంగ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల శోభను స్వయంగా చూడాలే కాని వర్ణింపశక్యం కాదు. మహాశివరాత్రి పర్వదినము నాడు ఆలయమంతా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది. మరోపక్క స్వామివారికి పంచామృతాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకాది అర్చనలు నిర్వహించి స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకుంటారు. ఏకకాలంలో ఇక్కడ ప్రధానాలయంతో పాటు షోడశలింగాలకు అభిషేకార్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే మహన్యాస రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, షోడశలింగ పూజలతో పాటు స్వామివార్లకు కళ్యాణ మహోత్సవాన్ని లక్షలాది భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. ఓ అపురూప ఆధ్యాత్మికానుభూతలను సొంతం చేసే మహత్తర క్షేత్రం మహేశ్వరం. ఇక్కడి శివగంగ రాజరాజేశ్వర స్వామివార్ల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. సర్వే జన సుఖినో భవంతు. శివశివ అని ఒక్కసారి స్మరించగానే ఉబ్బి తబ్బిబ్బై సమస్తము ప్రసాదించే కరుణామయుడు మహేశ్వరుడు. వృషభ వాహునిడిగా, కైలాసనాథుడిగా నీరాజనాలందుకుంటున్న ఆ మహాదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుందాం. మరో దేవాలయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.